పోలీస్ అంటే పబ్లిక్ మీద పికర్ ఉండాలి, ఫ్రీగా ఉండాలి. మహిళ పీనుకు దొరకుడు, పెట్రోల్ బంకులలో దొంగతనాలు, ఇళ్లలో జరిగిన దొంగతనాలు కొలిక్కి రాకపోవుడు, జోరుగా పత్తలాట అడ్డాలు పెరుగుడు. ఓ వికలాంగురాలైన నేను ప్రజా సమస్యలలో పాలు పంచుకుంటా, మరి బాధ్యత గల కొలువులు చేస్తున్న పోలీసులు ఎట్లుండాలి? పబ్లిక్ మీద పీకర్ ఉండాలి, పబ్లిక్తోని ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రీగా ఉండాలేనని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశక్క చెప్తుంది. బోధన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ రాకేష్ పనితనం మీద కోపం చేస్తుంది. ఫోన్ లేపడు తిరిగి చేయడని బాగా నారాజైతుంది. మీద చెప్పిన సమస్యల మీద ఎట్లా చేస్తే మంచిగుంటుందని ఆలోచన చేస్తుంది. ఆరు నెలల సంధి నా ఇంట్లో జరిగిన దొంగతనం గురించి అన్ని ఆధారాలు ఇయ్యంగా కూడా పిడసెవన పెడుతుండని నాకే ఈ రాకేష్ టౌన్ సిఐ సారు ఇట్లా సతాయిస్తే మామూలు పబ్లిక్ పరిస్థితి ఏందని అడుగుతుంది. గాంధీ జయంతి సందర్భంగా బెల్లాలు ఊర్లే, గాంధీ జయంతి నాడు బంద్ పెట్టాల్సిన అక్రమ మద్యం బెల్ట్ షాపులు, చికెన్ దుకాన్లు బాధప్త దిరబెట్టి నడిపిస్తున్న సంగతి టౌన్ సిఐ రాకేష్ సార్కు ఫోన్ చేస్తే ఆయన అలవాటు ప్రకారంగానే అక్క ఫోన్ లేపలే, తిరిగి చేయలేదని బాగా అసంతృప్తితోనూ ఉన్నది. ఆఖరికి ఇట్లా సతాయిస్తున్నాడని పక్కనున్న రూరల్ సిఐ రవీందర్ నాయక్ సార్ ఫోన్ చేస్తే ఫోన్ లేపి చక్కదనం మాట్లాడిన ఆయన నేను చేసి నీకు వెంటనే ఫోన్ చేయమని చెప్తా అన్నప్పటికీ సిఐ రాకేష్ దగ్గర నుంచి అయితే ఫోను రాలేదని సిఐ పనితనం ఇంత అధ్వాన్నంగా ఉంటే పబ్లిక్ల శాంతి భద్రతలు ఎట్లా కాపాడబడతాయని ప్రశ్నిస్తున్నది. పోలీసుల మస్తు మార్పులు చేర్పులు జరగాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నది. పాపం మరి ఈ సుజాత సూర్యవంశక్క మాటని పెద్ద ఆఫీసర్లన్నా గట్టిగా మనసు మీద తీసుకొని మార్పులు చేసుకొస్తారా లేదా చూద్దాం మరి.